హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వంటింటి రుచులు. ఈరోజు మనం వెజ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? వీడియో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా దాల్చిన చెక్క, లవంగం, సోంపు, జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, అరగంట ముందు నానబెట్టుకున్న నూగులు, అలాగే అరగంట ముందు నానబెట్టుకున్న 50 గ్రాముల జీడిపప్పు, 50 గ్రాముల ఎండు కొబ్బరి పొడి, 2 టమాటాలను వేసి మిక్సీకి పట్టించి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాస్త వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయను వేయాలి. ఉల్లిపాయ బంగారు రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయను మిక్సీకి పట్టించి పేస్ట్లా తయారు చేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 బంగాళాదుంపను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బంగాళాదుంపను వేరొక గిన్నెలోకి వేసుకొని ముందుగా కట్ చేసి వేడి నీళ్ళల్లో కడిగిన కాలీఫ్లవర్ను అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ వెజ్ మసాలా కర్రీలో బంగాళదుంప అలాగే కాలీఫ్లవర్ను ముందుగా నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన కాలీఫ్లవర్ను వేరొక గిన్నెలోకి తీసుకుని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మనం ముందుగా మిక్సీకి పట్టించిన మసాలా పేస్ట్ను అందులో వేసి 1 10 నిమిషాల పాటు పచ్చివాసన వెళ్ళేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన ఈ మిశ్రమంలో మనం ముందుగా ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయను ఉప్పు రుచికి తగినంత వేసి బాగా కలుపుకొని అందులో కొద్దిగా పచ్చి బఠానీలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 బీన్స్, 1 క్యారెట్, ముందుగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ అలాగే బంగాళదుంప వేసి 1 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి అందులో కొద్దిగా ఎండు మెంతాకు పొడి వేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనియాలి. ఇప్పుడు కాయలన్నీ సగం మాత్రమే ఉడికింటుంది. ఇలా సగం ఉడికిన కాయల్లో 100 గ్రాముల పన్నీర్ను ఇందులో వేసి చివరగా కొత్తిమీర వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతి, పూరి అలాగే దోశలోకి చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.